హలో వెల్కమ్ ఫ్రెండ్స్, నా పేరు హర్షణి. ఈరోజు నేను తయారు చేసే రెసిపీ పేరు క్యాండీ స్వీట్. ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూద్దాం. ఇప్పుడు ఒక కప్పు బియ్యం తీసుకుంటే పావు కప్పు మినప్పప్పు, ఒక స్పూన్ సగ్గు బియ్యం తీసుకోవాలి. ముందుగానే చెప్పిన క్వాంటిటీ ప్రకారం ఒక బౌల్లో అవన్నీ వేసుకొని ఒక 4 అవర్స్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ చేసుకున్న పిండిని ఒక బౌల్లో తీసుకొని ఇందులో కొంచెం బేకింగ్ సోడా అండ్ కొంచెం కలర్, ఫుడ్ కలర్, అదే మీరు ఇష్టం వచ్చిన కలర్ తీసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. కలర్ అంతా ఈ పిండికి పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందాం. షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. ఒక కప్పు షుగర్ అయితే 1:2 రేషియోలో వాటర్ తీసుకోవాలి. సో 2 కప్పులు వాటర్. దీన్ని సిమ్లో పెట్టుకొని మరగనివ్వాలి. అడుగంచుకోకుండా కలుపుతూ ఉండాలి. పాకం మీకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా పొంగి ఉడికాయి కదా, ఇవి డైరెక్ట్గా ఇప్పుడు పాకంలోకి వేసుకోవాలి. ఇది కొంచెం సేపు ఇవన్నీ ఇందులో నానిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదా, స్వీట్ క్యాండీస్ రెడీ అయిపోయింది. చూసారా, జ్యూసీ జ్యూసీగా, లోపలంతా సాఫ్ట్గా అండ్ కొంచెం క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. చూసారు కదా ఫ్రెండ్స్, క్యాండీ స్వీట్ ఎంత ఈజీగా ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఇంకా ఇంకా రెసిపీస్ కావాలి అనుకుంటే వేకప్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.